मंडल बीआरएस बीजेपी पार्टी की भारी शाख कांग्रेस पार्टी चेरी बीआरएस बीजेपी नायक पार्टी कंडुवा कप्पी पार्टीलो की आह्वानिंचिन हुस्नाबाद असेंबली अभ्यर्थी पोन्नम प्रभाकर ఈ రోజు కోహెడ మండల కేంద్రములోని గడిలో వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తమ పార్టీ నుండి హుస్నాబాద్ అసెంబ్లీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరిన వారిలో కోహెడ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సింగిల్ విండో చైర్మన్ శ్రీ దొమ్మట జగన్ రెడ్డి మాట్లాడుతూ, కోహెడ సహకార సంఘం అధ్యక్షుడుగా ఉన్న సమయంలో సహకార సంఘంకు పొన్నం ప్రభాకర్ గారు అధికారులతో మాట్లాడి బ్యాంకుకు అర్హత తెచ్చిన ఘనత పొన్నం ప్రభాకర్కు దక్కుతుందన్నారు. మన నియోజకవర్గం అభివృద్ధి కావాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గారితో సాధ్యం అని అన్నారు. పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో కొట్లదిన తీరు అద్భుతం అని ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని రాబోయే రోజుల్లో కోహెడ మండలంలో ప్రతి బూత్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు పడే విధంగా కృషి చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మంద ధర్మయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బస్వరాజు శంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బందిపల్లి నారాయణ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు భీమ్రెడ్డి మల్లారెడ్డి, చింతలపల్లి ప్రతాప్ రెడ్డి, గొరిక్యల లక్ష్మణ్, వకులాభరణం భానుప్రకాష్, వరకులు ఎంపిటిసి బోయిని జయరాజ్, పార్టీ ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకటస్వామి, కిసాన్ సెల్ అధ్యక్షులు భీమ్రెడ్డి తిరుపతిరెడ్డి, ఏసీ సెల్ అధ్యక్షులు చింతకింది శంకర్, మీడియాకో ఆర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ రఫీ, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాచూరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బందేల బాలకిషన్, ముంజ తిరుపతి గౌడ్, వివిధ గ్రామాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి చెప్పుకునేటువంటి ఏ కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ రాష్ట్రంలో మొత్తం శాసనసభ్యులు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి సమయం కొరకు అడిగే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా మన ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన మన శాసనసభ్యుడు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకుపోయి అడిగేటువంటి పరిస్థితి లేదు. మనం ఎప్పుడా మా పార్టీ మీటింగ్ లో మొత్తం వరదలు వస్తే వర్షాలు వస్తే కోయడంలో ఒక ద్వీపంగా మారి అన్ని రాకపోకలు పొందే విధంగా లోవర్ లెవెల్ బ్రిడ్జ్లు ఉంటే కనీసం వాటిని హై లెవెల్ గా బ్రిడ్జ్లు మార్చలేనటువంటి ఎమ్మెల్యే మనకు శాసనసభ్యుడనే మాట మాట్లాడుతా ఉన్నాం. ఇలా కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. మేము గ్రామ ప్రజాప్రతినిధిగా మాది ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి ఆకాంక్షతోటి మరి టిఆర్ఎస్ పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ఈ విధానాలు ఈ అసమర్థమైనటువంటి పరిపాలన మాట లేక పరిమితమైనటువంటి కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు విసిగి ఇలా నేను అభ్యర్థి అయిన తర్వాత నన్ను ఆశీర్వదించిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఇలా ఒకటే మాట చెప్తా ఉన్నా, హుస్నాబాద్ గౌరవాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట వినిపించే విధంగా నా గొంతును ఉపయోగిస్తాను. హుస్నాబాద్ ప్రజల సమస్యలకు సంబంధించి ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా హుస్నాబాద్ ప్రజల సమస్యలే నా ఊపిరి గాని పోరాటం చేస్తానే మాట మనగేస్తా ఉన్నా. నా కింద మళ్ళా ఎవరో వ్యక్తిలో వయా మీడియా ద్వారా కలవాల్సిన అవసరం ఉండదు. మీరెప్పుడు ఈ యొక్క 30 రోజులు కొద్ది ఇబ్బంది ఉండొచ్చు టెలిఫోన్తో, ఎందుకంటే ఇప్పుడు ఇట్లా మీటింగ్ గా మాట్లాడేటప్పుడు ఫోన్ అంతా నేను లిఫ్ట్ చేయకపోవచ్చు. కానీ భవిష్యత్ 5 సంవత్సరాలు నేను మీ ప్రజాప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా మీరు ఫోన్ చేస్తే నేరుగా ఫోన్ నేనే లేవట్టే విధంగా ఫోన్ నా దగ్గర ఉంటుందనే మాట కూడా మనం చేస్తాను. ఈ 33 రోజులు మీరు కష్టపడండి, 5 సంవత్సరాలు ఏ విధంగా సమర్థవంతంగా గట్టిగా మీ శాసనసభ్యుడి గొంతును ఈ నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం నేను కొట్లాడతా, నా బాధ్యతను నెరవేర్చి మీ అందరి మన్నన ప్రశంసలు పొందుతానటువంటి మనవి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నా మీద విశ్వాసం ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు నిన్నటి దాకా మా ఏఐసిసి కార్యదర్శి క్రిస్టోఫర్ గారు, అదేవిధంగా గోపి గారు మండల నాయకత్వం అంతా సమావేశాలు పెట్టుకుంటే బూత్కు 10 మంది రమ్మని పిలిపిస్తే గ్రామాల వారి మృదుశులు కోహెడలు కూడా
ఏ విధంగా సమావేశం జరిగిందో ఇలా అంటే దానికి మేము ఇప్పటికీ చాలా కాలంగా గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వమే కాదు వాళ్ళ కృషితో పాటుగా ఇలా ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేటువంటి విషయాన్ని దయచేసి గమనించాలి. ప్రజలే ఈ ప్రభుత్వం వద్దుగా 10 సంవత్సరాలు అయింది చాలు మనం కాంగ్రెస్ ని గెలిపియాలనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకటైతే కాంగ్రెస్ పార్టీ మాట తప్పని పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఏ ఉచిత విద్యుత్ కావచ్చు ఏ కార్యక్రమాలు అయితే ప్రకటించిందో రుణమాఫీతో సహా ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చింది. ఇవాళ కూడా 6 గ్యారంటీలు ప్రజలకు ఉపయోగపడేటివి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకు ఉపయోగపడేటివి అవన్నీ కూడా గ్యారంటీల ద్వారా మనం చెప్తా ఉంటుంటే ప్రజల స్పందన చాలా అమోఘంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు ప్రభుత్వం పట్ల అబద్దాల ప్రభుత్వం పట్ల నేను లాస్ట్ ఎప్పుడు 3-4 ఏళ్ల కింద చెప్పినే కాదు ఒక నెల 15 రోజుల కింద మన ముఖ్యమంత్రి గారు స్కూల్ పిల్లలందరికీ కూడా అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిండు. పాఠశాల పిల్లలు మధ్యాహ్న భోజనమే వంట వండి రోజులకే పైసలు లేనటువంటి పరిస్థితి ఇలా కనబడుతోంది ప్రతి ఊర్లో. ఇలా అటువంటి పరిస్థితి ఉంటే లాంఛనంగా అల్పాహారాన్ని కూడా పెడతాను ప్రారంభించండు. ఏ ఊర్లలోనైనా పిల్లలకు అల్పాహారం పెడుతుండ్రా ఎక్కడైనా స్కూల్లో టిఫిన్ పెడుతుండ్రా ఇక లేటెస్ట్ అబద్ధం అది ఎవరి పాలైందో తెలంగాణ అని చెప్పి అలా ఏ కార్యకర్తలకు న్యాయం జరిగింది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కడగండి. అందుకే ఇలా మార్పు కోరుకుంటారు ప్రజలు. ఆ మార్పులో హుస్నాబాద్ భాగస్వామ్యం కావాలి కోడ భాగస్వామ్యం కావాలి ఈ తెలంగాణలో మార్పు జరగాలి అనేటువంటి మాట మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మార్పు జరగకపోతే చారిత్రాత్మక తప్పు చేసినట్టయితే మనం మన బాధ్యత నిర్వహించాలన్నటువంటి వాళ్ళు ఇంకా అదే కొరదారితోటిలాగా మనం వాళ్ళతోటే మనం పోయినట్టయితే మనం ఇలా మనం చరిత్రకు సంబంధించిన విషయంలో మంచిది కాదని కోరుతా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరు మరొకసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా ఇలా తమిళనాడు నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడానికి వచ్చినారు ప్రతి ఒక్కరు రాష్ట్రం మొత్తం మీద అనేక మంది కాంగ్రెస్ అంటే పడనోళ్ళు కాంగ్రెస్ తిట్టినోళ్ళు కూడా ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి ప్రజాస్వామ్యం బతకాలి ప్రజలు బతకాలి ప్రజా సంక్షేమం బతకాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లోకి వస్తా ఉన్నారు. ఎట్లయితే వాళ్ళందరికీ స్వాగతం చెప్తానో మేము కూడా దయచేసి మరొక్కసారి ఆలోచించండి ఏ కార్యకర్త అయితే తెలంగాణ కోసం కొట్లాడిందో మీకు జరిగింది ఏంది ఏం జరిగింది 10 సంవత్సరాల రాత్రి కూసం పడుకుంటేప్పుడు కుటుంబ సభ్యులతోటో ఆలోచన చేసుకొని ఈసారి ఒక్కసారి మార్పులో మీరు కూడా భాగం కమ్మని ఈసారి బహిరంగంగా వాళ్ళని పిలుపునిస్తా ఉన్నా. నేను చెప్తిగా వ్యక్తిగతంగా వేరే ఏ వ్యవహారం లేదు 24/7 ఈ 33 రోజులు ఒక నేను ఈ విధంగా మొత్తం 160 గ్రామాలు తిరిగే కార్యక్రమంలో బిజీగా ఉన్నా. హుస్నాబాద్ కేంద్రంగా శాసనసభ నడిచినప్పుడు శాసనసభ లేదా హుస్నాబాద్ లేదా ఈ నియోజకవర్గంలో పల్లెలే తప్ప ఇంకొక కార్యక్రమం ఉండదు. ప్రజా సమస్యల కోసం పోరాడతానటువంటి మన మరొక్కసారి మీ అందరికి మనవేస్తూ మీ ఆశీర్వచనం మీరేమిటైనా కూడా ధైర్యంగా చెప్పండి. మనం పోయి అక్కడిక్కడ ఊకే మన నియోజకవర్గానికి సమస్యలు ఉంటే ఆయనలో ఇన్నో పోయి చెప్పుకునే ఆత్మగౌరవం తక్కువ చేసుకునే అవసరం లేదు అనమాట మనం చేస్తాం. మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ సోదరుడిగా హుస్నాబాద్ గౌరవాన్ని కాపాడడం కార్యకర్తలను రక్షించుకోవడం ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడం ఈ నియోజకవర్గ అభివృద్ధి చేయడం అనేటువంటి ప్రధాన లక్ష్యాలతోటి ఒక రైతు బిడ్డగా ఒక విద్యార్థి నాయకుడిగా నేను ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ జగన్ అన్న గారి కావచ్చు లేక ఇద్దరు 3 ద్వారా 4 ద్వారా ఏజెంట్ల ద్వారా వచ్చేటువంటి అవసరం ఉండదు మళ్ళా గుర్తి చెప్తా ఉన్నాను. ఎందుకంటే అందరికీ వాళ్ళ హోదా ప్రకారంగా ఎవరు కూడా గౌరవం తక్కువ కాదు. నేను అదే ఒక సందర్భం వస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కోడలు నిల్చోవడానికి కారణమైనటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మన మీటింగ్ లో కూడా చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఇలా అనేకమైనటువంటి ఒత్తిడులు ఉండి కూడా ఇలా ఈ విధంగా అధికారంలోకి రావడానికి కృషి చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యత బరాబరుగా ఉంటుంది. అట్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని తటస్థులు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఇలా ఈ ప్రభుత్వం బాగలేదు అది వల్ల కూడా వ్యక్తిగత రాజకీయమైన లబ్ధి కాదు ప్రజల సమస్యల మీద భాగస్వామ్యమైనటువంటి ప్రజల మధ్య ఉండేటోళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నట్టయితే రాబోయే కాలంలో తెలంగాణ బాగుపడదు కోలుకోలేనంత దెబ్బలాగుతుంది అని ఆలోచన చేసిన అందరూ వస్తా ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఇంకా కోహెడ మండల వేదిక నుండి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి
ఏ తెలంగాణ ఉద్యమకారులు అవుతున్నారో అయ్యా నిజమైన తెలంగాణ ఉద్యమకారుని మీ అభ్యర్థి నిజమైన నికాస్ అయినా ఆంధ్ర వాళ్ళు ఒకవేళ ఆనాడు చిన్నగా కన్ను పట్టి పోతే 500,000 కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే కూడా నా ఆత్మగౌరవం నమ్ముకోలే ఇయ్యాల నిజమైనటువంటి తెలంగాణ బిడ్డగా నేను మీ ముందు వచ్చిన 15 తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన బంగారు తెలంగాణ అవుతుందన్నారు నాతో పాటు 2009 కేటీఆర్ గారు ఎమ్మెల్యే నేను కరీంనగర్లో నేను కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి భూస్వామి నాకు ఇంత 4-5 ఎకరాలు కరీంనగర్లో అంటే దానికి విలువ ఉంటుంది ఇలా నేనేమంటున్నా నేనెక్కడున్నా కేటీఆర్ ఎక్కడ ఒక్కసారి ఆలోచన తెలంగాణ పేరు మీద ఎన్నో మార్పు నువ్వు లక్షల కోట్ల కాకపోతే నాకే ఇబ్బందిలే ఆత్మగౌరవంతో తెలంగాణ తెచ్చిన బిడ్డగా మీ ఆశీస్సులతో గౌరవంగా ఉన్నా కానీ నేనక తిట్టువాడి ఎక్కడికక్కడ అవమానపడే పరిస్థితులు మాత్రం లేదు పైసలు ఉండవు చేంజ్ చేసుకుంటాం పైసలు పోతే ఎవ్వడు కూడా పైసలు ఎవ్వడు తీసుకుపోయాడు అందుకయ్యా నేనేమంటున్నా తెలంగాణ బిడ్డగా తెలంగాణ తేవడంలో నా బాధ్యత ఎట్లా తీసుకున్నానో నేను ఉసిరాబాద్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులందరికీ కోరుతాను రండి 10 సంవత్సరాలుగా మీరు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకు ఈ ప్రభుత్వం ఏమిచ్చిందో కార్యకర్తలారా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అందరూ అడుగుతారు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి బాగుపడ్డది వాళ్ళు తప్ప వేరేటోళ్ళు కాదు ఇంకా బాగుపడదు ఎవరైనా శాసనసభ్యులు ల్యాండ్ సైండ్ మ్యాండ్ వైన్ పేరు మీద వాళ్ళు లాగుపడ్డారు కానీ ఏ కార్యకర్తకు కుటుంబంలో ఇబ్బంది అయితే భార్య ఇబ్బంది అయితే ఫ్రీ కొరకు ఇబ్బంది అయితే ఈ ప్రభుత్వం వాళ్ళకు సహకరించింది ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పేటువంటి పరిస్థితి అలా ఏ తెలంగాణ కొరకు దెబ్బలు తిన్నారో ఏ తెలంగాణ కొరకు దేశం పెట్టుకున్నారో వాళ్ళకి బతుకులు ఎక్కడ ఇష్టంగా అక్కడనే ఉన్నది వాళ్ళందరూ ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమకారులందరికీ 250 గజాల స్థలం ఇస్తామనేటువంటి మాట గౌరవం చెప్తుంది 250 గజాల స్థలం విషాది కావచ్చు వాళ్ళకి గౌరవం అది వాళ్ళకి ఇచ్చే గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఆఖరికి చనిపోయిన సముద్ర సంఖ్యను కూడా తక్కువ చేసినటువంటి దుర్మార్గ పరిపాలన ఇది వాళ్ళ శవాల మీద ప్రేరాల మీద ఈ ప్రభుత్వం నడుస్తుందా లేదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆలోచన చేయమని చెప్పే విధంగా ఉండేటువంటి శక్తి అందరికి కదా ప్రభుత్వం మారి సోనియామ్మ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశంతో ఏర్పడదో ఆ ఉద్దేశం నెరవేరాలంటే తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి నిన్న పీకే అని ఒక సర్వే టీం పెద్దది ప్రశాంత్ కిషోర్ అని ఆయన కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో 20-25 సీట్లు దాటే పరిస్థితి లేదు టీఆర్ఎస్ అనే మాట ఆయన ఆలోచిస్తున్నట్ట ఏ కొత్త పథకాలు తెచ్చి ఏ బిస్కెట్ తెచ్చి ఏ ప్రజలు ఎట్లా మోసం చేయాలని ఆయన అడుగుతున్నాడు సలహా నువ్వు బంగారం బిస్కెట్ ఇస్తే కూడా ఇలా కేసీఆర్ గారు నీవే ఈ ప్రజలకు విశ్వాసం లేదు మార్పు కోరుకుంటారు నిర్ణయం తీసుకున్నారు ఆ మార్పులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు గెలిపి నేను అన్నాను నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇవాళ ఇక్కడి నుండి ఆనాడు మీరు పార్లమెంట్ మెంబర్ గా ఉంటే ఏ విధంగా అయితే ఇక్కడికి వెళ్ళినా మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అంటే గల్లా ఎత్తుకొని తిరిగే విధంగా చేసినామో రేపు పక్కన వాళ్ళ నియోజకవర్గం అది అని చెప్పుకుంటాం వీళ్ళ నియోజకవర్గం అదే అని చెప్పుకుంటాం అవసరం లేదు హుస్నాబాద్ నాది మా ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ చెప్పుకున్నటువంటి మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ మీ సమస్యల పరిష్కారం బాధ్యత ఎట్లా కొట్టాలన్న అవసరమైతే అధికారి దగ్గర ఎక్కడైనా కూడా ఇంతకుముందు అన్న చెప్పినాడు నేను కూడా సహకార సంఘం అధ్యక్షుడు వచ్చిన ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వచనంతో జగన్ రెడ్డి గారు లాగానే నేను సింగిల్లో ప్రెసిడెంట్ అయినా కాంగ్రెస్ పార్టీతో సంబంధంతో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ అయినా 5 సంవత్సరాల సమయకాలం పరిధి ఉండగానే 3.5 సంవత్సరాలు నేను పార్టీ అవకాశం ఇస్తే పార్లమెంట్ సభ్యుడైనా పార్లమెంట్ మెంబర్లకు నాకంటే పెద్ద అనుభవం ఎన్నికలు లక్ష్మణ్ నల్లగా ఎన్నికలు తెల్లగా చాలా మంది సీనియర్లు ఉంటే కూడా నన్ను కన్వీనర్ చేశారు కన్వీనర్ చేసిన బాధ్యత నెరవేర్చిన అభివృద్ధి చేసిన అయ్యాలని నాకు నా తర్వాత ఇతర ఎంపీలు వచ్చారు కోవిడ మండలానికి నేను ఎన్నిసార్లు ఏ ఊళ్ళకి ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు ఎంపీకి ఉన్నటువంటి తేడా మీకు తెలుసు అంటే ప్రజా సమస్యలు ప్రజలకు అందుబాటు 7 శాసనసభ నియోజకవర్గాలు 1000 గ్రామాలు ఉండగానే కోయడకు నేను అంత అందుబాటులో ఉంటే 7 మండలాలు 150 గ్రామాలు ఎట్లా అందుబాటులో ఉంటుందని ఒక్కసారి ఆలోచన అందుకే నేను చెప్తా ఉన్నా సమర్థవంతంగా పనిచేయడమే నాకున్నటువంటి ఆలోచన
నాకున్నటువంటి మెరిట్ గొంతులు ఎక్కడ ఇది అవసరమైతే న్యాయం కోసం భయపడకుండా ఎంతటి వారైనా ఏ నా పనిది నా నియోజకవర్గ ప్రజలని కొట్టాలనేటువంటి శక్తి ఉన్నది ఆ ధైర్యం ఉంది అన్నమాట మీ అందరి భయపడండి ఒక్క రూపాయి ఇక్కడ అవినీతికి అవకాశం లే.